हाई फ्रेंड्स वेलकम टू बीएसके एजुकेशन चैनल। फ्रेंड्स वीडियो निरुद्योग को मत शुभवार्ता चुपचुच्छ टीएस एसपीडीसीएल तरफ से जेएलएन रिक्रूटमेंट 2022 भाग ऑफिशियल नोटिफिकेशन विद्लई। सो मत नोटिफिकेशन द्वारा 1000 की पैगा जेएलएम जूनियर लाइनमैन उद्योग भर्ती चेयर। सो ई पोस्ट के संबंधी आईटीआई लेदा इंटर पास बोथ मेल अंड फीमेल कैंडिडेट्स अप्लाई चेसुकोवच्छु। सो इप्पुडु नोटिफिकेशन संबंधी पूर्ति वीडियो चूदा। मेरेवरते मैं झानल मोदी का विजिट ाना सब्सक्रैब द्वारा मैं झानल अपडेट इंपारटेंट जॉब अपडेट्स मिसाक उठर। सो वीडियो वेल्ले मुझे मेलेवर एसबीआई क्लर्क तो इतर केन्द्र प्रभुत्व मैं राष्ट्र प्रभुत्व उद्योग संबंधी एसआई मैं पुलिस कास्टेबल उद्योग प्रिपेर हो इंग्लिश लांग्वेज संबंधी इंपारटेंट टापिक संबंधी फ्री का प्राक्टिस क्वेश्चन संबंधी ई बुक् आलू बोर्ड वो प्रोवैड्स वीडियो क्रिपन बाक्स आफ्शल लिंक प्रोवैड्स आिंक द्वारा इंग्लिश फ्री प्राक्टिस बुक् डोनको प्रिपरेशन के उपयोगपड़ी। सो नोटिफिकेशन विवर भाग चूसते टीएस एसपीडीसीएल सदरन पावर डिस्ट्रिब्यूशन कंपनी ऑफ तेलंगाना लिमिटेड तरफ नीचे डायरेक्ट रिक्रूटमेंट भाग में जेएलएन जूनियर लाइनमैन पोस्ट भर्ती की संबंधी ऑफिशियल नोटिफिकेशन विद्लई। इंपॉर्टेंट डेट्स भाग में चूसते जेएलएन पोस्ट को ऑनलाइन द्वारा मात्र एप्लीकेशन चुस्काउंटी वीडियो डिस्क्रिप्शन बॉक्स में ऑफिशियल लिंक प्रोवाइड अभ्यर्थुक ऑनलाइन अप्लाई चुस्कुस्तु मरी नोटिफिकेशन पीडीएफ डाउनलोड पूर्ति तेजुच्छ। मेरे ऑनलाइन एप्लीकेशन की मे 19th నుంచి జూన్ 8th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు। అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ వచ్చేసి జూలై 11th నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించున్నారు। మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 17th రోజున మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు। సో ఒకసారి పోస్టుల వివరాలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ లైన్మెన్, మొత్తంగా 1000 కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి। ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు। బేసికల్ వీరలో భాగంగా చూసినట్లయితే ఈ లైన్మెన్ పోస్ట్ సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ శాలరీ వచ్చేసి 24,340 రూపీస్ నుంచి 39,405 రూపీస్ వరకు శాలరీ బేసికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా చూసినట్లయితే చాలా మంది క్యాండిడేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి క్లారిటీ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది। డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ వరకు కంపల్సరీ జేఎల్ఎం పోస్ట్కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ సంబంధించి 10th క్లాస్ తో పాటు ఐటిఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ట్రేడ్ లో ఐటిఎస్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది, లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ లో మీరు వొకేషనల్ కోర్స్ లో ఎలక్ట్రికల్ ట్రేడ్ లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు। ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు ఐటిఐ క్వాలిఫికేషన్ సంబంధించి ఎలక్ట్రికల్ ట్రేడ్ లో లేదా వైర్మెన్ ట్రేడ్ లో క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది, లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। ఎటువంటి అప్రెంటిస్షిప్ అయితే అవసరం లేదు, కేవలం ఐటిఐ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। ఏజ్ లిమిట్ మరి ఏజ్ రిలాక్సేషన్ లో భాగంగా చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు। మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని వర్తిస్తుంది, అనగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే కంపల్సరీ పోస్ట్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ సంబంధించి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది, అదే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే కేవలం 120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది। ఆల్ ఇదర్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు సంబంధించి టోటల్గా 320 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంది। నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలోనే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। నెక్స్ట్ లోకల్ రిజర్వేషన్ సంబంధించి చాలామంది డౌట్స్ రావడం జరిగింది। సో ఈ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఏ డిస్టిక్ కవర్ అవుతాయో చూసినట్లయితే ఎస్పీడీసీఎల్ పరిధిలో మహబూబ్నగర్, వనపర్తి, నాగలకర్ణం, జోగులాంబ, గద్వాల, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్టిక్లు వచ్చేసి టోటల్గా ఇవి టీఎస్ ఎస్పీడీసీఎల్ లోకల్ డిస్టిక్గా చెప్పుకోవచ్చు। మొత్తంగా ఉన్న 1000 జాబుల్లో 90% పైగా వేకెన్సీస్ వీరికి మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి, మిగతా 5% వేకెన్సీస్ ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరైనా ట్రై చేయవచ్చు। కాబట్టి క్యాండిడేట్స్ ఈ జిల్లాల క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఎవరైతే చదివి ఉంటారో ఆ జిల్లాల్లో వారి టీఎస్ ఎస్పీడీసీఎల్ సంబంధించి నోటిఫికేషన్కు లోకల్ క్యాండిడేట్స్ అవుతారు। నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ సంబంధించి మొత్తంగా ఐటీ మార్క్స్ కానీ ఐటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కానీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు। ప్రతి క్వశ్చన్కు ఒక మార్క్ ఇవ్వడం జరుగుతుంది, 65 క్వశ్చన్లకు సంబంధించి సెక్షన్ ఏలో రావడం జరుగుతుంది। ఐటీ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ రిలేటెడ్ 65 క్వశ్చన్లు, మరి సెక్షన్ బిలో
జనరల్ నాలెడ్జ్ సంబంధించి 15 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 120 నిమిషాలు 2 గంటల డ్యూరేషన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 17 రోజున హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్లో అయితే ఈ ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేయన్నారు. సో ఒకసారి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి మొదటగా రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి 80 మార్క్స్ గాను ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ గాను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ సంబంధించి, అవుట్సోర్స్డ్ ఆర్టీజీఎన్స్ సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వారికి వారి సర్వీస్ని బట్టి ఎక్స్ట్రా మార్క్స్ అయితే కలపడం జరుగుతుంది. వారి సర్వీస్ మార్క్స్ సంబంధించి చూసినట్లయితే ఎవ్రీ 180 డేస్ ఎక్స్పీరియన్స్కి ఒక 1 మార్క్ అయితే కలపడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మీకు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరైతే అవుట్సోర్సింగ్ క్యాండిడేట్స్ ఉంటారో, టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ ప్రైవేట్ ఏజెన్సీస్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి కంపల్సరీ ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి మాక్సిమం 20 మార్క్స్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫింగ్ మార్క్స్ చూసినట్లయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 40% మార్క్స్, మరియు బీసీ వారికి 35% మార్క్స్, మరియు ఎస్సీ ఎస్టీ వారికి 30% మార్క్స్ వచ్చినా క్వాలిఫైంగ్ చెప్పుకోవచ్చు. కంపల్సరీ అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి షార్ట్ లిస్ట్ చూసి ఒక పోస్టుకు ఇద్దరు చొప్పున పోల్ క్లైంబింగ్ టెస్ట్కు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత పోల్ క్లైంబింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. కంపల్సరీ పోల్ క్లైంబింగ్ టెస్ట్ పాస్ అయితేనే మాత్రమే ఫైనల్ సెలెక్షన్లో చోటు అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. పోల్ క్లైంబింగ్ టెస్ట్కి సంబంధించి ద క్యాండిడేట్ హూ డజంట్ పాస్ ది పోల్ క్లైంబింగ్ షెల్ రిజెక్టెడ్ అని, అనగా మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అయినా కూడా కంపల్సరీ పోల్ క్లైంబింగ్ టెస్ట్లో పాస్ అయితే మాత్రమే మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ జేఎల్ఎం పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మరియు మీరు పోల్ క్లైంబింగ్ టెస్ట్ పాస్ అయినట్లయితే మీ మెరిట్ లిస్ట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి మీ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ సంబంధించి వేకెన్సీస్ పరంగా సర్కిల్ వైజ్గా వేకెన్సీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 5% వేకెన్సీస్ మరియు 95% వేకెన్సీస్ సంబంధించి లోకల్ రిజర్వేషన్ గాను క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది సర్కిల్ వైజ్గా. సో ఇక్కడ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో మొత్తంగా 31 వేకెన్సీ అనేవి ఉండడం జరిగింది. అనగా ఆల్ ఓవర్ తెలంగాణ ఎవరైనా ఈ 31 వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా లోకల్ క్యాండిడేట్స్ సంబంధించి 969 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా టీఎస్ ఎస్పిడిసిఎల్ తరపునుంచి జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి వీడియోలో జేఎల్ఎం పోస్టులకు సంబంధించి సిలబస్ వివరాలతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి ఫ్రెండ్స్.